సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంటరానితనాన్ని ఎదిరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన సహచరులతో కలిసి మహారాష్ట్రలోని మల్ చెరువులోని నీటిని ముట్టుకున్న రోజును పురస్కరించుకొని దళిత సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. మార్చి 95 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక 10,000 మంది ఆనాటి ఆయన సహచరులతోని మాల్ చెరువు కొలాబో జిల్లాలో మహారాష్ట్రలో నీళ్లను తాకద్దు అనేటువంటి ఏదైతే మనువు పెట్టినటువంటి కులాలు మతాలు మరి అండ్రాంతనం అనేది ఒక బలమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలి. ఈ హక్కు మాకులు ఉంటుంది అని చెప్పడానికి ఆయన మాల్ చెరువులో దిగినటువంటి రోజు 1000 సంవత్సరాల క్రితం ఎస్సీలను కూడా గౌరవించాలి మాట్లాడాలన్న రామానుజన విగ్రహం హైదరాబాద్లో పెడతాను. కానీ 95 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర కొలాబా జిల్లాలో ఉన్నటువంటి మాల్ చెరువులో దిగి నీళ్లు ముట్టుకుంటే అది పాపము అడ్రంతరమని అన్నారు. మాల్ చెరువులో దిగిండు దిగుతాయన రావుతాయిపోతాడు శిల అయిపోతాడని అటుకద్దు అని చెప్తే ఆయన అభిమానులంతా నువ్వు దిగద్దు అయిందంటే ఆయన సిద్ధరేలు ఒకటి పెడతా అది రావుతాయిపోతే ఇక అయిపోయి నేను భయపడకుండాని సిద్ధరేలు పెట్టి కాళ్ళు దిగి ఆ నీళ్లను దాంతో కూడా ఏం కాదని రుజువు చెప్పిస్తే అందరూ దళిత నాయకుడు బాలబాధువుల నాయకుడు అంటే కాదు భారతదేశంలో అన్ని వర్గాల నాయకుడు ఎవరైతే హక్కులు లేకుండా హింస గురవుతారో వాళ్ళ పక్షాన మాట్లాడిన ఒక మానవతావాది ఒక న్యాయవాది ఒక గొప్ప సిద్ధాంతం.